తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ విన్యాసాలు ఫీట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యమే కాదు, కొంచెం తమాషాగా కూడా ఉంది. వాళ్ళు వెంటనే మేమే అధికారంలోకి వస్తామని చెప్తుంటారు, రామని వాళ్ళకి తెలుసు. ఫిరాయింపులు కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో జరగలేదు, బలమైన వాళ్ళు రాలేదు. ఏపీలో కూడా అదే సుజనా చౌదరి లాంటి వాళ్ళు రాజ్యసభలో వచ్చారు, కానీ మిగిలిన తర్వాత అది ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో అయితే మేము వెంటనే వస్తామన్నట్టుగా మాట్లాడారు. రెండవది, ప్రభుత్వాల పట్ల మేము ఎలా ఉండాలని అడిగితే అక్కడ అధిష్టానం మీద చిరుమని లేచింది, అది ఇది అని చెప్తుంటారు. ఇవన్నీ ఏం చెప్పినా కానీ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు గంభీరంగా మాట్లాడి తీవ్రంగా పోట్లాడి కేంద్రం దగ్గర మార్కులు కొట్టేయచ్చేమో కానీ రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ మార్పులు సాధించట్లేదు, ప్రభుత్వాల పట్ల ప్రజల సమస్యలు ఒక ఛాంపియన్ చేయట్లేదనే అసంతృప్తి వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. అందుకనే ఏపీలో అయితే బాహటంగా ఒక మత కోణం తీసుకున్నారు. తెలంగాణలో కూడా ఎటు తిరిగి మజ్లిస్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది కాబట్టి, అంటే అంతిమంగా మళ్ళీ బీజేపీకి ఆ మతపరమైన కోణం తప్ప మిగిలిన విషయాల్లో వాళ్ళేమీ ప్రధానమైన పాత్రధారులుగా రావట్లేదు. టీఎస్ఆర్టీసీ సమ్మేళనకు మేమే ప్రధానమైన ప్రాపు వెన్నెముక అని చెప్పినా, లేదా అశ్వత్థామరెడ్డి గురించి కొన్ని కథనాలు వ్యాపింపజేసినా కానీ బీజేపీకి ఆ విధమైనటువంటి పాత్ర ఇంకా లభించడం లేదు. ఇలాంటి సమయంలో ఎవరో ఒక మీడియా మిత్రుడు అంటున్నారు నాతో, మీరు ఏదైనా కానీ జగన్ మీద బాగా తీవ్రంగా దూకుడుగా వెళ్ళండి, లేకపోతే అందుకనే మీరు జగన్ను కేసీఆర్ మాట వినొద్దని కూడా చెప్పండి అని బీజేపీ చెప్పిందని, జగన్కు కూడా మీరు కేసీఆర్కు దగ్గర అయితే మాకు కుదరదని చెప్పిందని వాళ్ళు అంటారు. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు మటుకు కేసీఆర్తో గట్టిగా పోటాడే పరిస్థితి ఎక్కడుంది, మా అధిష్టానం మెతక వైఖరి అనుసరిస్తుందని వాళ్ళు అంటారు. మొత్తం మీద ఏంటంటే వాళ్ళలో వాళ్ళు మలగుళ్ళలు పడుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ను రెండో రాజధాని చేయటం అన్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు అసలు తెలంగాణ మొత్తాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మాట్లాడవచ్చు అని చెప్తే వాళ్ళకేం మింగుడుపడలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కూడా దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఒక గందరగోళాన్ని గజిబిజిని సూచిస్తున్నాయనడంలో సందేహం లేదు. అసలు దక్షిణ భారతదేశంలోనే బీజేపీ దూకుడుకు పెద్దగా ఉపయోగం లేదు, ఫలితం రావట్లేదు అనే ఆలోచన వాళ్ళకు వచ్చినట్టుగా ఉంది. కేరళలో కూడా శబరిమల కేసు ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటే అది జరగలేదు వాళ్ళకు. కర్ణాటకలో మాత్రం యడ్యూరప్పని చేసుకొని ఏదో ఒక విధంగా రావాలి, ఉన్నది నిలబెట్టుకోవాలనుకుంటున్నారు తప్ప తమిళనాడు మీద కూడా ఆశ లేదు. ఆంధ్ర తెలంగాణ ఇవి కూడా లేవు. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు బీజేపీది ఒక గజిబిజి గందరగోళం. ఈ గందరగోళంలో వాళ్ళకు మిగిలిన ఒకే ఒక అస్త్రం ఆయుధం ఏంటంటే మతపరమైన భాషణను ఎక్కువ చేయటం, స్వాములను వీళ్ళని ముందుకు తేవటం. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రులు వాళ్ళని మించిపోతుంటే అది కూడా ఒక గందరగోళంగా ఉంది. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఇక మరింతగా ఈ మత కోణంలోకి వచ్చేసి ఆయన మాట్లాడితే అయ్యప్ప వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకోటి మాట్లాడలేదు. కేసీఆర్ స్వతహాగానే యజ్ఞయాగాలు స్వాములు దేవతలు పూజలు వీటన్నిటిలో ఉంటారు, అదే వ్యక్తిగతమే కాదు బహిరంగంగా కూడా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి సంబంధించినంత వరకు తెలుగు రాష్ట్రాలు కొరకరాని కొయ్యలుగానే ఉన్నాయని చెప్పొచ్చు. మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళాలి, చంద్రబాబుతో పెట్టుకోవాలనే వాళ్ళు ఒక సెక్షన్ ఉంటే, జగన్తో కాస్త దగ్గరగా ఉండాలని సోమవీరాజు వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఈ తీవ్రమైనటువంటి గందరగోళం ఉంది. బీజేపీలో ఉన్న ఈ గందరగోళం ప్రభుత్వంలోనూ ప్రతిపక్షాల్లోనూ ఉంది. అది ఎలా ఉందో మనం దాన్ని మళ్ళీ విడిగా చర్చించలేము.